అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠరేపుతున్నాయి. ఒక పక్క ఓటింగ్, మరో పక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ పూర్తైన రాష్ట్రాల్లో ఇప్పటికే లెక్కింపు జరుగుతోంది. ఉదయం 11:30 వరకు పోలింగ్ కొనసాగబోతోంది. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ ఫైట్ అనే విషయం మొదట్ నుంచి మనం ట్రాక్ చేస్తున్నాం. ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. డిక్సేవిలేలో ఇప్పటికే తొలి ఫలితం విడుదలైంది. ట్రంప్, కమలా మధ్య టఫ్ ఫైట్ ఉందంటూ సర్వేలు చెప్పాయి. అంచనాలకు తగ్గట్టుగానే డిక్సేవిలేలో ఇద్దరి మధ్య టై వచ్చింది. డిక్సేవిలేలో 6 ఓట్లు ఉన్నాయి. ఈ 6 ఓట్లలో 3 చెరో 3 ఓట్లు, అంటే ట్రంప్ కి 3 ఓట్లు, కమలా హారిస్ కి 3 ఓట్లు ఇలా వచ్చి చెరిసగం. మరికొన్ని గంటల్లోనే పూర్తి ఫలితాలు వెలువడబోతున్నాయి. విజయంపై డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పూర్తి ధీమాలో ఉన్నారు. ఇండియానా కెంటకీలో ట్రంప్ కి భారీ ఆధిక్యం లభించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రంప్ కి 23, కమలా హారిస్ కి 3 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ గెలుపు వైపుగా వెళ్తున్నారు. ఇండియానాలో 11, కెంటకీలో 8, వెస్ట్ వర్జీనియాలో 4 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా సాగుతున్న పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. మొత్తం 16 కోట్ల ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. ఎర్లీ ఓటింగ్ లో ఇప్పటికే 8.2 కోట్ల మంది, అంటే 8.20 కోట్ల మంది ఓటు వేశారు. ఫ్లోరిడాలో పామ్ బీచ్ లో ట్రంప్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.